మనకి అసలు ఇప్పుడు ప్రెజెంట్ ఏమేం కార్స్ ఉన్నాయి, ప్రెజెంట్ ఆ కార్స్ యొక్క ఫీచర్స్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ కి తీసుకున్నట్లయితే మనకి ఫోర్డ్, ఇది వచ్చేసి మనకి ఫోర్డ్ కంపెనీది. దీనిలో ఫోర్డ్ కంపెనీలో ఇది వచ్చేసి ఆటోమేటిక్. ఈ ఆటోమేటిక్ కూడా ఎంత తిరిగిందంటే ఫోర్డ్ ఆస్పైర్ ఇది. దీనిలో ఫోర్డ్ ఆస్పైర్ లో ఇది వచ్చేసి ఎంత తిరిగిందంటే 11,139 తిరిగింది. అంటే రీడింగ్ అనేది మనకి చాలా అంటే చాలా తక్కువ తిరిగిన వెహికల్. అట్లనే కాకుండా ఇది లేటెస్ట్ మోడల్, అంటే 2019 మోడల్. 2019 మోడల్ అంటే ఇప్పటికి 1 ఇయర్ మాత్రమే అవుతుంది. 1 ఇయర్ వెహికల్ మనకి ఇది ప్రైస్ వచ్చేసి మనకి 852 చెప్తున్నారు నెగోషియబుల్. ఇది మనకి చాలా అంటే చాలా తక్కువకి నెగోషియబుల్ మాట్లాడినంటే తక్కువకు కూడా రావచ్చు. ఒకసారి మీరు వచ్చారంటే దానిలో ఉన్నది కంప్లీట్ గా చూసుకొని మీరు మీ యొక్క ఫీచర్స్ దానికి అనుకూలంగా ఉన్నట్లయితే మనం రేట్ అనేది నెగోషియబుల్ చేసి మాట్లాడవచ్చు. అలానే ఇది తీసుకున్నట్లయితే ఈ కార్ వచ్చేసి మనకి బెలూన్. ఇది మారుతి సుజుకి కంపెనీది. ఇది బెలూన్ కారు. ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకు ఆటోమేటిక్. ఇది వచ్చేసి మనకి 2016 మోడల్. ఇది తిరిగింది 45,000 తిరిగింది. 45,000 మనకి ఇంకొకటి అనుకోవచ్చు, మీకు ఇంకొకటి అవుట్ రావచ్చు. ఏంటంటే ఇప్పుడు బయట అంతా కూడా మనకి షోరూమ్ ట్రాక్ ఉందా లేదా, లేదంటే బయట మనకి గ్యారంటీ ఎవరు కూడా బయట తీసుకున్నట్లయితే గ్యారంటీ ఇవ్వట్లేదు. ఎవరైనా ఆ మీటర్ రీడింగ్ ఏదైతే ఉందో ఇంత దీనికి మేము గ్యారంటీ ఇవ్వలేము అని చెప్తున్నారు. కానీ మనం రైట్ కార్స్ లో తీసుకున్నట్లయితే మనకి ఇది మనకి షోరూమ్ ట్రాక్ అనేది దొరుకుతుంది. అంట్లో ఇది వెహికల్ జెన్యున్ గా ఉంది అని, దీనిలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు 1 ఇయర్ వారంటీ వస్తుంది. ఇంజిన్ లో కానీ గేర్ బాక్స్ లో కానీ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే మీకు 1 ఇయర్ వారంటీ వస్తుంది ఫ్రీగా. అలానే మీకు ఇన్సూరెన్స్ 1 ఇయర్ ఫ్రీ వస్తుంది. అలానే మీరు క్యాష్ లో వెళ్ళినట్లయితే ఆర్టీఐ అనేది కూడా ఫ్రీగా రావటం అనేది జరుగుతుంది. ఇన్ని ఫీచర్స్ తో మనకి ఎక్కడ బయట ఏదైనా వెహికల్ ఇచ్చారంటే కేవలం మనకి ఏమిస్తారు అంటే యాజ్ అండ్ కండిషన్ ఇస్తారు. ఒకసారి బయటకు వెళ్ళిందంటే అది లోపల రావడానికి లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు రైట్ కార్స్ లో 1 ఇయర్ వారంటీ వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది, ఆర్టీఐ కూడా ఫ్రీగా చేసిస్తారు. అట్లనే మీరు ఇంకొక వెహికల్ తీసుకున్నట్లయితే, ఇది తీసుకున్నట్లయితే మీరు ఇది స్విఫ్ట్ డిజైర్. ఈ వెహికల్ అనేది స్విఫ్ట్ డిజైర్ 2015 మోడల్. ఇది 2015 మోడల్. 77,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ మీటర్ అనేది జెన్యున్ ఉంది. ఏ ప్రాబ్లం వెహికల్ లో కూడా ఏ ప్రాబ్లమ్స్ లేవు. వెహికల్ తీసుకున్నట్లయితే మీరు చాలా అంటే చిన్న చిన్న క్రాసెస్ లేకుండా చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్. ఇది వచ్చేసి మనకి ప్రైస్ వస్తుంది మనకి 650 చెప్తున్నారు, నెగోషియబుల్ చెప్తున్నారు. 650 అనేది నెగోషియబుల్. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు అనేది ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు. మీరు వెహికల్ మీ బడ్జెట్ లో ఇన్కేస్ మీరు ఇంత బడ్జెట్ లో ఒక 6 లక్షల వరకు పెట్టాలి అనుకుంటే ఈ వెహికల్ ని మీరు మాట్లాడుకోవచ్చు. అట్లా ఉండేది. ఇది కూడా షోరూమ్ ట్రాక్ దొరుకుతుంది. ఇది తీసుకున్నట్లయితే స్విఫ్ట్ డిజైర్. ఇది కూడా ఆటోమేటిక్, ఆటోమేటిక్ ఇన్కేస్ ఇది కూడా మనకి డిజైర్ లో మాన్యువల్ చూసుంటాం. ఇది అయితే ఆటోమేటిక్ ఉంది. ఆటోమేటిక్ లో కూడా ఈ వెహికల్ చాలా అంటే చాలా మంచిగా ఉంది వెహికల్. ఇది వచ్చేసి తిరిగింది 2016 మోడల్. 69,000 తిరిగింది. వెహికల్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది. దీని కూడా ఎక్కడ కూడా డెంట్లు కానీ డ్యామేజెస్ కానీ ఎక్కడా లేదు. వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. అలానే ఇది తీసుకున్నట్లయితే ఇది కూడా 2016 మోడల్. ఇది కూడా స్విఫ్ట్ డిజైర్. ఇది వచ్చేసి మాన్యువల్. ఇది వచ్చేసి 77,000 తిరిగింది. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి 726 చెప్తున్నారు, నెగోషియబుల్ చెప్తున్నారు. ఒకసారి మీరు ఇక్కడికి వచ్చినట్లయితే దీని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. అదే ఇది కానీ తీసుకున్నట్లయితే మనకి ఫ్యాన్సీ నెంబర్ లాగా ఉంది, 2005. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి 52,000 తిరిగింది. ఇది కూడా డీజిల్ వెహికల్. మనకి ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఎక్కడ డెంట్ లేవు, ఏం లేవు, షోరూమ్ ట్రాక్ దొరుకుతుంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది. అలానే ఇంకొక వెహికల్ తీసుకున్నట్లయితే స్విఫ్ట్ లో కొంతమంది డీజిల్ ఇష్టపడతారు, కొంతమంది పెట్రోల్ ఇష్టపడతారు. ఈ వెహికల్ అయితే మనకి పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి 2016 మోడల్. ఇది తిరిగింది వచ్చేసి 72,000 తిరిగింది. వెహికల్ ఒరిజినల్ పెయింట్ తో ఉంది, ఏ ప్రాబ్లమ్స్ లేవు, డెంటల్ గింట్లు కూడా ఎక్కడా లేవు, ఒరిజినల్ పెయింట్ తో ఉంది వెహికల్. అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది. అలానే ఇది తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి డీజిల్ వెహికల్. 2017 మోడల్. 765 చెప్తున్నారు నెగోషియబుల్. ఇది మీరు ఇక్కడికి వస్తే ఇది కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఇది తిరిగింది వచ్చేసి 63,000 తిరిగింది. ఇంకొకటి తీసుకున్నట్లయితే ఈ వెహికల్ చూడండి, చాలా అంటే చాలా డిఫరెంట్ గా నీట్ గా మంచిగా డెంట్లు లేకుండా ఏం లేకుండా నీట్ గా కనిపిస్తుంది. ఇదైతే మనకి లిమిటెడ్ ఎడిషన్. మనకి ఇది వచ్చేసి మనకి 2015 మోడల్. ఇన్కేస్ కొంతమంది ఉంటారు, దీనిలో వచ్చేసి మనకి స్పెషల్ ఫీచర్ ఉంది, రివర్స్ క్యామ్ ఉంది. వెహికల్ అయితే 68,000 తిరిగింది. విడిఐ వెహికల్. 650 చెప్తున్నారు 2015 నెగోషియబుల్. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్.
అలానే ఇది తీసుకున్నారంటే ఇది వచ్చేసి మనకి 2017 మోడల్ పెట్రోల్. ఇది 2017 మోడల్ పెట్రోల్ 52,000 దొరికింది. షోరూమ్ ట్రాక్ వెహికల్ అయితే చాలా నీట్ గా ఉంది, డెంట్లు లేవు, ఏం లేవు. మొత్తం ఇది వచ్చేసి వెహికల్ ఇది కూడా జెన్యున్ గా మంచిగా ఉంది. ఇంకా కొంతమంది అనుకుంటుంటారు, కొంతమంది ఏంటంటే మనకి మన బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో వెహికల్ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది వచ్చేసి చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్. 2006 మోడల్ ఇది వచ్చేసి మనకి తిరిగింది 86,000 తిరిగింది. ఇది పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి మనకి 275 చెప్తున్నారు, నెగోషియబుల్. ఇది కూడా మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు, ఇది కూడా మంచిగా ఉంది వెహికల్. అలానే ఇంకొకటి వచ్చేసి మనకి డీజిల్ లో కూడా వెహికల్ తక్కువకు దొరకాలనుకుంటే ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్. ఇది వచ్చేసి 380 చెప్తున్నారు, నెగోషియబుల్. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఇక్కడికి వచ్చాక మీరు మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇప్పటి వరకు అయితే నేను కొన్ని వెహికల్స్ చూపించాను. ఈ వెహికల్స్ లో మీకు అసలు ఫీచర్స్ ఏముంటాయి, ఏంటి, ఎలా ఉంటాయి, అసలు వెహికల్ ఎలా ఉంది, ఏంటి కండిషన్ ఉందా లేదా, లేదంటే నేను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు చాలా డౌట్స్ అయితే రేజ్ అయ్యి ఉంటాయి. మీరు ఇన్కేస్ ఈ డౌట్స్ అనేది మీరు క్లారిఫికేషన్ చేసుకోవాలి అంటే మీకు కింద ఒక నెంబర్ అనేది స్క్రోల్ అవుతా ఉండేది, ఆ నెంబర్ కాల్ చేశారంటే నేను చెప్పిన ప్రతి కారు గురించి కూడా మీకు ప్రతిది కూడా ఇక్కడికి వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదంటే మీరు కాల్ చేసినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడికి వస్తే మాత్రం నా పేరు వచ్చేసి ఓలీ, నాకు దాన్ని కాంటాక్ట్ అయినట్లయితే దాని ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఏంటి, ఎంత తగ్గుతుంది వెహికల్ మీద, ఎంత తగ్గుతుంది, వారంటీలు ఏమొస్తుంది, ఇన్సూరెన్స్లు ఏమొస్తుంది, ఏ ఇన్సూరెన్స్ వస్తుంది, ఆర్టీ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ప్రతిదీ నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.